కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెల దాని గురించి చెప్పండి నా చిలుకమ్మ కర్కటక రాశి వారి జ్యోతిష్యం ఎట్లా ఉంది చూడు జానకిరామ్ కర్కటక రాశి జాతకం జ్యోతిష్యం ఎలా ఉంది చూడు కర్కట రాశి వారి జాతకంలో వచ్చిందండి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు లక్ష్మీదేవత సరస్వతి వచ్చిందండి కానీ కర్కట రాశి వారి జాతకంలో చాలా అద్భుతంగా ఉన్నదండి తొమ్మిది గ్రహాలు కూడా బాగానే ఉన్నాయి వారికి ఒక్క గ్రహమే ఎటు కాకుండా ఉంది ఒక్క కేతు గ్రహం లాభం లేడు నష్టం లేడు ఆయన మధ్యలో నిలబడ్డాడు మిగతా ఎనిమిది గ్రహాలు మంచి ఉన్నాయి కానీ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే విద్యార్థులకు విద్య కలిసి వచ్చే అవకాశం ఉంది కర్కట రాశికి అధిపతి మాత్రం చంద్రుడండి ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది భూమి నుంచి పడితే ఆకాశం ఆకాశంక ఆలోచన ఉంటుంది వాళ్ళు జ్యోతిషాన్ని నమ్మిరంటే వాళ్ళంతా మూఢంగా ఎవ్వరు నమ్మరు మూఢత్వంతో నమ్ముతారు ఎవ్వరి ఏ చెప్పినా నమ్ముతారు లేకుంటే మాత్రం సైంటిస్ట్ బుర్ర వాళ్ళది అస్సలు నమ్మరు నాస్తికులు దేవుణ్ణి కూడా నమ్మరు కానీ మాత్రం వారి జాతకంలో చూడాలంటే భూమి నుంచి పడితే ఆకాశం దాకా ఆలోచన ఉంటుంది వారి జాతకంలో ఆదాయం పదకొండు ఉంది ఖర్చు మాత్రం ఏడు రూపాయలు ఉందండి నాలుగు రూపాయలు లాభం ఉన్నదండి సాయం చేసేది ఆరుగురు ఇబ్బందులు పట్టేది ఇద్దరు వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జీవితంలో మాత్రం కీలకమైన అంశాలు మాత్రం స్త్రీలతోనే జరిగే అవకాశాలు ఉన్నాయండి వాళ్ళు వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంటి కళ్యాణమై ఉంటే మాత్రం ఇంటి భా భార్య భార్య మాట కానీ తల్లి మాట కానీ చెల్లెల మాట కానీ వినటం చాలా శ్రేయస్కరం వాళ్ళకి కానీ పట్టుదల చాలా ఉంటుంది చాలా గౌరవప్రదమైన మైండ్ వాళ్ళది వాళ్ళు జాతకంలో మాత్రం ఒక్క ఒక్కాడ మాట పడ్డారనుకో మాత్రం లక్ష రూపాయలు జీతం ఇచ్చినా సరే పడేసిపోతారు షార్ట్ టెంపర్ ఉంటుంది వాళ్ళకి ఉంటుంది ఉంటుంది కోపం వస్తే ఎవరికి కరకట రాశి వారు వాళ్ళకు ఒక వృత్తి చేసే యోగం లేదండి చాలా వృత్తులు చేసే అవకాశాలు ఉన్నాయి ఇది కాకపోతే అది హైదరాబాద్ కాకపోతే సికింద్రాబాద్ సికింద్రాబాద్ కాకపోతే ఖైరతాబాద్ అన్నట్టు ఉంటారు వాళ్ళు కానీ వారి జాతకంలో కానీ అడవిలో పోయినా బాగుపడే జాతకం ఉంది వారికి కానీ వంద శాతం బాగానే చేస్తారు టెన్ పర్సెంట్లో మాత్రం తేడా చేస్తారు నిర్లక్ష్యం వాళ్ళ జాతకంలో మాత్రం చురుకు మైండ్ ఉంటుందండి మేధావి గుణం ఉంటుంది చురుకు మైండ్ ఉంటుంది అన్నీ మనకి తెలుసు అనుకుంటారండి అది ఒక్కటే కొంచెం వారికి వీక్నెస్ అన్నీ ఎవ్వరికి తెలియవండి ప్రపంచంలో అన్ని తెలిసిన మనిషి ఎవ్వరు లేరు జస్ట్ నైంటీ వరకు తెలిసినా కూడా టెన్ పర్సెంట్ ఆ భగవంతుడు తెలియనియాడు రేపు ఇలా అవుతుందని తెలిసి ఉంటే ఇవన్నీ ఉండకపోయేది అసలు మన ప్రపంచమే ఉండకపోయేది భారతదేశం ఏ దేశం ఉండకపోయేది అది ఒకటి వీక్నెస్ ఉంది తగ్గించుకోవాలి ఇంకోటి వారి జాతకంలో మాత్రం ఎక్కువ శాతం వాళ్ళది క్లాస్ గుణమండి సంపాదించాలి తను తినాలి పది మందిని పెట్టాలి పది మందికి ఎంజాయ్ చేయించాలి ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే తనను నమ్ముకున్న వారికి మాత్రం ద్రోహం చేయడు తను నమ్ముకున్న వారు తనకు ద్రోహం చేస్తే మాత్రం వాళ్ళను మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాడు క్షమించాడు రెండో ఛాన్స్ ఉండదు కానీ స్త్రీలు చూడాలంటే మాత్రం వాళ్ళ జాతంలో చాలా చలాకి గుణం అండి అందరితో నీళ్ళలాగా కలిసిపోతారు కానీ తొందరగా నమ్ముతారు ఎవరినైనా సరే తొందరగా నమ్ముతారు హట్ అవుతారు మళ్ళీ బాధపడతారు మళ్ళీ ఈయన ఎందుకు నమ్మినరా నాయనా అనుకొని తిట్టుకుంటారు దూరం చేసుకుంటారు క్షమించరు దూరం చేస్తారు మాట్లాడుకు మాట్లాడరు కానీ కళ్యాణ విషయంలో వీరి జాతకం చూడాలంటే అండి కళ్యాణ విషయంలో మాత్రం ఒకవేళ కళ్యాణం చేసుకోవాలని కన్యాలకు మాత్రం అభివ్యాతులకు మాత్రం కళ్యాణం అయ్యే అవకాశాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఏదైనా దోషాలు ఉంటే మీరు పరిహారం చేసుకోవచ్చు చాలా మంచిదండి రెండవది విద్య విషయంలో మాత్రం కలిసి వస్తుంది విద్యాధార కారకుడు గాయత్రి మాత ఆ తర్వాత మాత్రం బుద్ధి కారకుడు వినాయకుడు సరస్వతి దేవత గాయత్రి మాత ఉన్న ఒకటే అందరి దేవతలు ఒకటే కానీ మాత్రం ఈ వినాయకునికి మాత్రం బుధవారం మంగళారం మంగళారం ఐదు మంగళవారాలు మాత్రం దర్శనం చేయాలండి దర్శనం చేసి ఆ స్వామికి ఇష్టమైన ఫలం ఏందంటే అది వినాయక చవితికి పెడతాం కదండి ఫలం ఆ ఫలం పెట్టి పూజ చేయాలండి అది ఒకవేళ ఈ సీజన్లో దొరకకపోతే మాత్రం ఒక రెండవ ఫలం ఏందంటే మాత్రం కరెక్ట్ మాత్రం అరటి పనులండి అది పెట్టి పూజ చేయాలి చేస్తే ఐదు ర ఐదు సార్లు మాత్రం దర్శనం ఐదు సార్లు మాత్రం తిరగాలి ఆ స్వామి చుట్టూ ఆ స్వామి చుట్టూ మాత్రం తిరగాలి రెండవది ఎర్రవత్తులు పెట్టాలండి ఎర్రమాల వేయాలండి ఆ స్వామికి ఎర్ర పూలది ఎర్రమాల వేయాలి కానీ ఆయన కట్టు గణపతి శ్లోకాలు ఖచ్చితంగా ఉండాలి వివరణ పాటించే వాళ్ళైతే అయితే విష్ణు సహస్రనామం అన్నట్టు ఎట్లా ఉంటుందో గణపతి శ్లోకాలు కూడా కొన్ని ఉంటాయండి అది చేయాలి మంచిగా అయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మాత్రం అదృష్టయోగం ఉంది పట్టిందల్లా బంగారమే కానీ టైంకి డబ్బులు ఎవరు ఇయ్యారు అందరు ఉద్ధరనే పెడతారు కొద్దిగా లేటుగా వస్తాయి రంగ కళాకారులకు చూడాలంటే మాత్రం కలిసి వస్తుంది కానీ ఎక్కడ పోయినా వివాదాలే వస్తాయండి జాతకం బాగున్నా కూడా గొడవలు వివాదాలు ఎందుకు వస్తాయంటండి నరదిష్టి మంచి ఉన్న కాడి చెడు ఉంటుంది పరిహారం ఏంటండి మరి ఆ నరదిష్టికి మనం ఏం చేయలేదండి ఒక్కరినంటే కొడతాం ఇద్దరినంటే కొడతాం కానీ అందరికైతే మనం కొట్టలేము కదా గుర్తుపెట్టుకొని దానికి పరిహారం ఏముందంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామికి దర్శనం చేయాలండి లక్ష్మీ నరసింహ స్వామికి దర్శనం చేసి వీరైతే వాళ్ళు మాత్రం ఆ స్వామికి హోమం అన్నా చేపించాలి అర్చనన్నా చేపించాలి లేకుంటే మాత్రం మామూలుగా పూజ అన్నా చేపించాలి ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయగానే డైరెక్ట్ స్వామి దర్శనం దర్శనం చేయకూడదండి ఫస్ట్ మాత్రం ఆ స్వామి కాడ ఉండేది ఎవరు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కాడ పోయి దర్శనం చేసి ఆ స్వామికి మాత్రం యథావిధిగా అయ్యగారు చెప్పినట్టు పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయాలండి వాళ్ళకు మోక్షం అవుతుంది వాళ్ళ మీద చికాకులు వెళ్ళిపోతాయి ఈ నరదిష్టి చాలా మంచిది కాదండి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతవడి కంటే చాలా దరిద్రమైందండి నరదిష్టి ఎవ్వరి మీద ఉండదని కాదు నా మీద ఉంటుంది మీ మీద ఉంటుంది ప్రపంచం అందరి మీద ఉంటుంది ఈ నరదిష్టి మూలంగానే ఒకరికొకరు ఇప్పుడు ప్రపంచాల్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి అది మీకు తెలిసిన విషయాలే అందరికి తెలిసిన విషయాలే కానీ మాత్రం నరసింహస్వామి ఏంటంటే భూత ప్రేత సైతాన వాడు నరుడు కానీ ఎవడైనా కానీ నష్టాలు చేస్తే మాత్రం ఎవరిని లెక్క చేయడు అయిన ఒకడు ఆంజనేయ స్వామి ఒకడు ఆంజనేయ స్వామి అంటే భూత ఉంటాడు నరులకు ఉండడు నరులకు కూడా వరాలు ఇస్తాడు కానీ విష్ణుమూర్తి అట్లా కాదు ఎవరికైనా వరాలు ఇస్తాడు వాళ్ళు తేడా చేస్తారంటే ఏదో రకంగా మాత్రం మళ్ళీ అప్పు తీసుకున్నట్టే వాళ్ళ కర్మ వాళ్ళకి అనుభవం అనుభవిస్తాడు అవతారాల పది అవతారాల్లో అట్లా లక్ష్మీ నరసింహస్వామికి స్వాతి నక్షత్రంలో శనివారం రోజు కానీ లేదా మంగళవారం రోజు కానీ లేదా వాళ్ళకు అనుకూలమైన తిథిలా కానీ స్వాతి నక్షత్రం ఆయన పుట్టినరోజు అండి స్వాతి నక్షత్రం పుట్టినరోజు కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసి పూజ చేస్తే వారికి అది పరిహారం అయ్యే అవకాశం ఉన్నది కానీ మాత్రం విద్యావంతులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది గొప్ప మేధావులు అయ్యే అవకాశం ఉంది వీరి జాతకంలో వీరి పేరు మీద మాత్రం విదేశాన యోగం కూడా ఉంది టైం పడుతుంది కానీ సంతాన విషయంలో కూడా కుటుంబంలో కూడా కలిసి వస్తుందండి ఖచ్చితంగా మాత్రం ఇది విని ఆచరించి మాత్రం విని చూసి ఆచరించే వారికి మాత్రం మంచి జరిగే అవకాశం ఉందండి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయండి చాలా శుభం అవుతుందండి మంచిగా అవుతుందండి